హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ఈరోజు మా ఆయన బర్త్డే అనమాట. సో ఆ పని మీద బయటకు వెళ్తున్నాము. నైట్ కేక్ తీసుకొచ్చాము. పిల్లలు బాగా గొడవ చేశారనమాట, కేక్ కొయ్యరా అలాగని చెప్పేసి. సో వాళ్ళ ఆనందం కోసం కేక్ అనేది రాత్రి 10:30 ఆ టైం అయ్యి ఉంటుంది. వెళ్ళి ఇద్దరం వెళ్ళి వచ్చామన్నమాట. అండ్ ఇప్పుడు చికెన్ ఇంకా మనకి ఆ రోజు కావాల్సినవి కొన్ని ఉంటాయి కదా. ఆ రోజు సండే కాబట్టి కొంచెం ధూమ్ధామ్గానే ఉంటుంది. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని పట్టుకెళ్తున్నాము. అదే, పట్టుకెళ్ళడం కాదు, బయటికి వెళ్ళట్లే, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తినబోతున్నామన్నమాట. సో దానికోసమని మనం బయట నుంచి తెచ్చుకున్నాము. అండ్ ఆ రోజు బాగా హెక్టిక్ డే, అన్నీ నేనే వండడం కాబట్టి కొంచెం ఎక్కువే చేశాను. సో వీడియో అయితే తీయలేదు ఏమేమి వండానని చెప్పేసి. లాస్ట్లో మీరు చూస్తారు నేను ఏమేమి వండాను అవన్నీ అని చెప్పేసి. సో ఇక్కడైతే కేక్ నైట్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. సో అది ఇప్పుడు అన్ప్యాక్ చేస్తున్నాను. నేను ఎక్కువ పెద్దగా హడావుడిగా ఏం చేయకుండా కొంచెం మినిమల్గా ఉండాలి అని చెప్పేసి చిన్న కేకే తీసుకొచ్చాము. పిల్లలకైతే ఒక 2 కేజీ 3 కేజీ ఆ టైప్లో తీసుకొస్తా. ఇది 1 కేజీయా 1/2 కేజీయా సంథింగ్ గుర్తులేదు, ఇంకా చాలా రోజులైంది. ఈ డిసెంబర్ మంత్ అంతా నేను కొంచెం ఎక్కువ పీస్ఫుల్గా ఉండడానికి అలాగే రెస్ట్ ఎక్కువ తీసుకున్నా, బాగా ఎక్కువ తీసుకున్నా. వీడియోస్ కూడా పెద్దగా ఎక్కువ పెట్టలే, ఎక్కువ షార్ట్సే పెట్టాను. సో అలా ఈ ఇయర్ ఎండ్ ఇలా అవుతుందన్నమాట. నేను ఎక్కువ పీస్ఫుల్గానే ఉండాలనుకున్నాను ఈ ఇయర్ ఎండ్లో. అండ్ ఇయర్ స్టార్టింగ్ వచ్చేసి ఇలా జరగాలి అలా జరగాలి అని నేను ఏమీ విష్ చేసుకోవట్లేదు. ఏది ఎలా జరిగితే అలా జరుగుతుంది. నాకు ఏదైనా అనుకున్నాను అంటే అది బయటికి చెప్తే ముందే అవ్వదని నాకు అదో ఫీలింగ్ అనమాట. సో అందుకని ఏ చేయాలి ఎలా ఉండాలని చెప్పేసి నేను ఏది రాసుకోవడం కానీ లేదా మనసులో పెట్టుకోవడం కానీ చేయట్లేదు. ఎలా జరిగేది అలా జరుగుతుంది. డోంట్ మేక్ ఏ విష్. సో ఇక్కడైతే కేక్కి రెడీ చేసి పెట్టాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి కేక్ కటింగ్ చేయాలన్నమాట. అండ్ లెట్స్ గో. కేక్ కటింగ్కి టైం అయిపోయింది. సో మా ఆయన్ని ఇక్కడ కేక్ కటింగ్ దగ్గర కూర్చోబెట్టి మేమందరం కలిసి బయటకి స్వీట్ కార్న్ కొనుక్కోవడానికి వెళ్ళామన్నమాట. ఆయన సిచ్యువేషన్ ఏంటి అంటే వీళ్ళందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చూస్తున్నారు. అలా కేక్ ముందెట్టుకుని కేక్ కటింగ్ చేయాలి కదా, సో ఏం చేయాలి అని అలా ఆలోచిస్తూ ఆ వీడియో అంటే చూస్తున్నామన్నమాట. నాకు కొంచెం ఫన్నీగా అనిపించి ఇది పెడుతున్నాను నేను. చూడండి ఎలా చూస్తున్నాను. ఇది లాస్ట్కి ఇంకా చిరాకు వచ్చి ఏ వస్తారా రారా మీరు ఇంకా అన్నారనమాట. సో ఇట్స్ ఫన్నీ, నచ్చింది నాకు, అందుకని పెట్టానమాట. అండ్ మేక్ ఇట్ తప్పుగా అర్థం చేసుకోకండి. సో ఇక్కడైతే స్వీట్ కార్న్ పొత్తులు కొనుక్కొని వచ్చి కేక్ కటింగ్కి స్టార్ట్ చేసామన్నమాట. అగరబత్తి ఆయన చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాం మేము. సో కొంచెం అది ఫన్నీగా జరిగింది అనమాట ఆ రోజు. అతను చల్లడం
సో కేక్ కటింగ్ కార్యక్రమం అయితే ఇలా జరిగింది. అండ్ ముందు వెళ్ళాం కదా నాన్ వెజ్ అది తీసుకురావడానికి. సో అవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా మన కేక్ కటింగ్ పూర్తి అయిపోయిన తర్వాత నేను డ్రెస్ చేంజ్ చేసేసుకుని మంచిగా అన్నీ వండిపెట్టాను అన్నమాట. మాకు పూర్తి అయ్యేటప్పటికి ఒక 2 అయి ఉంటుంది మొత్తం ఐటమ్స్ అన్నీ వండేటప్పటికి. నేనేమి ఒక 4 ఐటమ్స్ వండాను, అదే కొంచెం టైం టేకింగ్ పని అనమాట. సో అది అండ్ చికెన్ మంచూరియా చేశాను అండ్ దాంతోపాటు ఫ్రెష్ ఫ్రై చేశాను బిర్యానీ. ఇంకా స్వీట్గాను అలాగే మష్రూమ్ వేసి సూప్ అనమాట, మన రెస్టారెంట్స్లో ఫస్ట్ అయితే తాగుతాం కదా సూపు, దానికి స్టార్టర్స్కి కాంబినేషన్గా అండ్ బిర్యానీ విత్ ఫిష్ ఫ్రై ఇవి రెండు కాంబినేషన్ కింద చేశాను అనమాట. అండ్ విత్ డ్రింక్ అండ్ వీటితో పాటు వీటితో అలా సరిపోయింది మాకు టైము. చాలా చాలా అన్నీ బాగా కుదిరాయి. సో ఇవి మీరు ఓవరాల్గా చూసుకుంటున్నారు కదా, ఫ్రాన్స్ బిర్యానీ చెప్పడం మర్చిపోయా, ఫ్రాన్స్ బిర్యానీ కూడా చేశాను అనమాట. అండ్ ఎలా అనిపించింది ఐటమ్స్ అంటే నేను వెలుగులో వీడియో తీయలేదు, తీస్తే బాగుంది అనిపించింది. సో ఎలా డెకరేట్ చేసి మధ్యలో ఒక లైట్ పెట్టి నాకైతే బాగా అనిపించింది, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నచ్చిందా? మాత్తమ్మక్క పెద్దక్క మా చిన్నక్క మా మరదలా మ్యాంగోల్ అందరూ కనబడుతున్నారు, ఇది కనబడుతుంది. పండుమయ ఎక్కడ ఉంది ఎక్కడ ఎక్కడ ఎగ్మాయి కదా అత్త ఈవిడ మా అమ్మ పండుమాయి కదా అత్త చిన్న గెట్ టుగెదర్కి వెళ్ళామన్నమాట, అంటే వాళ్ళ ఇంట్లో భోజనాలు. సో స్వీట్ అది పట్టుకుని వెళ్ళాము. సో ఆ టైంలో తీసిన ఒక చిన్న వీడియో దీంట్లో యాడ్ చేశాను, ఇక్కడ పసలపూడి అన్నమాట.
సో ఇది ఈరోజు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ నా ఛానల్ కనుక మీరు మొదటిసారి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బై గైస్.